రంగారెడ్డి జిల్లా నగర శివారు రాజేంద్రనగర్లో లో దేవుడి భూములనే మాయం చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు ఎకరాలు అక్రమాల పాలయ్యాయి రాజేంద్రనగర్ సర్కిల్లో అత్తాపూర్ రాంబాగ్ హైదర్గూడాలో నూట యాభై ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతుంటే కబ్జా రాయలుల భరితీయింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దేవాదాయ శాఖ అధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన వెంటనే రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య కబ్జా చేసిన స్థలాన్ని సందర్శించి ఆ యొక్క స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని హెచ్చరించారు యథేచ్ఛగా దేవాలయ భూములు కబ్జా అక్రమదారుల చేతుల్లో ఎనిమిది వందల అరవై ఆరు గజాల భూస్థలం ఉండగా హద్దులు నిర్వహించి దేవాదాయ శాఖ అన్యాక్రాంత భూముల్లో కొన్ని అత్తాపూర్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించి అత్యంత విలువైన ఎనిమిది వందల అరవై ఆరు గజాల భూస్థలం అధికారులు గుర్తించి హద్దులు నిర్వహించారు దేవాదాయ భూములు కాపాడాలంటూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ పోలీస్ ప్రొడక్షన్ సహాయంతో అక్రమ కట్టడాలు ఆపివేశారు దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా కమిషనర్ మాట్లాడుతూ దేవాదాయ భూములు ఎవ్వరూ కూడా కొనుగోలు చేయవద్దు తెలియక కొని మోసపోవద్దు అని సూచించారు ఎయిటీ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఆక్రమణకు గురినట్టు సర్వే ద్వారా మనం మండల రెవెన్యూ సర్వేయర్ వచ్చారు ఈవో గారు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ డిపార్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోలీస్ సహకారంతో అందరితో మేము ఎయిటీ సిక్స్ సిక్స్ ఎనిమిది వందల అరవై ఆరు గజాల భూమిని దురాక్రమణగా గుర్తించడం జరిగింది దాన్ని అఫీషియల్గా రిపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు ఎయిటీ సిక్స్ క్వారస్ ఇంత రిజిస్టర్డ్ ఇట్లా ఇలీగల్ ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పి చూసాం ఆ కార్నర్గా విధంగా కార్నర్ ఉంది ఆ కార్నర్ మొత్తం ఉందన్నమాట టెంపుల్ ల్యాండ్ అనమాట దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి హెచ్చరించడం జరిగిందండి ఇమీడియట్గా తీసేస్తామని చెప్పారు వాళ్ళు లేబర్ లేనందుకు లాక్డౌన్ ఉన్నందుకు తీసి తీయడం జరుగుతుంది ఇప్పటిదాకా ఇక్కడ అత్తాపుల చాలా మటు గుర్తించే సీజ్ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు ఒక కొన్ని కూల కొట్టడం జరిగింది కొన్ని బ్లా కోర్టు ఆర్డర్ బట్టి సీజ్ చేయడం కూడా జరిగింది త్రీ ఫ్లో ఫోర్ ఫ్లోడ్గా ఇంకా మిగతా దూర కూడా స్టెప్ బై స్టెప్ దశల వారిగా చేపడుతున్నాం కోర్టు కూడా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉన్నాయి దాన్ని బట్టి మేము కోర్టు న్యాయస్థానం కూడా మేము అధికారంగా అధికారికంగా చేయాల్సి వస్తుంది కాబట్టి కోర్టు ఉత్తర్వుల అనుగుణంగా ప్రొసీజర్ ఫాలో అవ్వుకుంటూ అఫీషియల్గా మేము ప్రో ముందుకెళ్తూ ఉన్నాం అన్నమాట దశల వారికి అన్ని ఆక్రమణలు తీస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆ భగవంతుడు అనేది ఉన్నాడు అన్ని ఇంగ్ల అంగుల భూమి కూడా పోవడానికి వీలు లేకుండా అని చేస్తాం యాభై మూడు ఎకరాల భూమి ఈ ఆలయానికి ఉంది దశవారిగా లాంగ్ బ్యాక్ అక్రమం జరుగుతా ఉన్నా అన్ని మీద కేసెస్ ఫైల్ చేశాము ట్రిబునల్ లో కొన్ని ఉన్నాయి హైకోర్టులో కొన్ని ఉన్నాయి దశల వారీగా వివిధ కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో నుండి ఆర్డర్స్ వచ్చాక చేసుకుంటాం కాకపోతే కొన్ని కొన్ని ఖాళీ ప్లేస్ ఉన్నాయి అవి కాపాడుతున్నాం ఏవైనా ఖాళీ ప్లేస్ ఉంటే అలా క్రమంలో చేస్తుంది ఇలీగల్ కన్స్ట్రక్ ఇమీడియట్గా మా కారణికారు మా ఈ మిగతా కార్యక్రమం ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా కలిసి కలిసి కట్టకపోయి మా స్టాఫ్ అంతా కలిసి ఆపుతున్నాం కొన్ని కన్స్ట్రక్షన్ చేసి కొన్ని కోట్ల ఆర్డర్స్ రాకుండా ఉన్నాయి అటువంటివి మాత్రం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవి కూడా రేపు పొద్దున వస్తే మేము సీజ్ చేసి ఆ బిల్డింగ్ మొత్తం సీజ్ చేస్తున్నాం కాబట్టి ఆలయ భూములు కాపాడంలో దేవదశ కృతనిత్యంతో ఉందని తెలియజేస్తూ తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది మరియు ఫర్దర్కి వర్క్ అనేది ఆపమని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా అగ్రిమెంట్ వాళ్ళు కూడా అగ్రి అయ్యారు వర్క్ ఆపడానికి ఈ తదుపరి పక్షంలో మేము కొనుగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎయిటీ సిక్స్ టు సిక్స్ యాడ్స్ అనేది దేవస్థానానికి సంబంధించి భూమి ఎలాంటి దురాక్రమాలు చేసినా ఫర్దర్ తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది బిల్డర్కు ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఏం చేయకూడదని చెప్పి మరి ఈ రేకులు అనేవి ఉన్నాయి కదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవి కూడా తీసేయడం చెప్పి జరిగింది వాళ్ళు ఒక టైం అడిగారు వన్ డే టైము ఈ లేబర్ లేనందుకు ఈ లాక్డౌన్కి లేబర్ ఉన్నందుకు ఇలా అడిగారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళను హెచ్చరించడం జరిగింది ఈ వన్ టూ డేస్లో ఈ రేకులు కూడా ఈ ఎయిటీ సిక్స్ స్క్వైర్ అనేది ఆలయ భూమి ఉంది బోర్డు ఇచ్చేసి మేము దేవాలయం కార్యణోధిక సమక్షంలో ఉంచడం జరుగుతుంది కావున భక్తు ఈ ఆలయం సంబంధించిన భూమి ఎక్కడ ఉన్నా కూడా ఏ విధమైన ఉన్నా కూడా మేము ప్రతి అంగుల భూమి కూడా పోనియకుండా ఆలయం భూమిని కాపాడుతామని దేవాదాయ కృతనిశ్చయంతో ఉంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమైనా ఆలయ భూములు ఎవరు కట్టుకోకండి కట్టుకుంటే రేపొద్దున ఈ లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టడం జరుగుతుంది కాబట్టి పర్మిషన్లు ఉన్నా పర్మిషన్ లేకుండా కూడా కట్టుకోకూడదు ఆలయ భూములను కాపాడంలో కృత కృతనిశ్చయంతో ఉంది ఇలాంటి ఈరోజు న్యాయస్థానాలపై తెచ్చినా కూడా పొద్దున న్యాయస్థానం తుద్ది తీర్పుగా దేవస్థానంలోకి ఇవ్వడం జరుగుతుంది అన్ని రికార్డులు బందోబస్తుగా ఉన్నాయి రే దేవాదాయ శాఖ రిజిస్టర్డ్ అయి ఉన్నది ట్వంటీ టూ ఇయ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మున్సిపల్ వాళ్లకు పోలీస్ వాళ్లకు అందరి సహకారంతో దేవాలయ భూముల్లో ఆస్తులను కాపాడడానికి దేవాదాయ శాఖ కృతజ్ఞత ముందుకెళ్తా ఉంది దశలవారీగా ఈ ఆలయ భూములన్నీ యాభై మూడు ఎకరాలు ఉన్నాయి దురాక్రమణ జరిగినాయి మా నోటీస్కి వచ్చినాయి విధమైన కోర్టు కేసుల వల్ల కాలాయపన జరుగుతుంది అవి తు తుదశక కోర్టు కోర్టు యొక్క ఆధారాలు ఆదేశాలు తీసుకొని దశల వారికి మేమంతా సీజ్ చేయడము ఆ బిల్డింగ్లను ఆక్యుపై చేసుకోవడము తద్వారా మేము చర్యలు చేపడుతూ ఉన్నాము కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేయడం వెనక దేవాదాయ భూములను దయచేసి కొనకండి కొనక్క కొని మళ్ళీ మీరు ఇట్లా బిల్డింగ్లో కొట్టుకుంటే రేపొద్దున మోసపోతారు కాబట్టి దయచేసి దేవస్థాన భూములు కొను కొనకొండ ఆలయాస్తులు కాపాడడానికి ఇంత మీరు కూడా సహాయపడాల్సిందిగా ఈ దీని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి